పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోదీ పచ్చి అబద్ధాలతో నోటికొచ్చినట్లు తెలంగాణ పట్ల విషయం చిమ్మారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. గుజరాత్లో రక్తపుటేరులు పారిన నాటి సంఘటనలు మోదీ ఇంకా మరవనట్లుందని విమర్శించారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావుతో పాటు గుత్తా కూడా మాట్లాడారు. బీజేపీ చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని ఇన్ని కావన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలు పెరగని పోరాట ఫలితంగానే కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇస్తోందని తాజాగా 6 గ్యారంటీ హామీలు అన్ని ఉత్తుత్తివేనని ఎద్దేవా చేశారు. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ పతనం దగ్గరలో ఉన్నది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది, ధరల పెరుగుదలను ప్రజలు సహించడం లేదు, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజలు ఎండగడతా ఉన్నారనేటువంటి ఒక ఆవేదనలోనే మీరు ఏమి చేస్తే తిరిగి అధికారంలో రావాలి అనే దురాలోచనతో ఇవాళ మీరు మరి ఉమెన్ రిజర్వేషన్ బిల్ తేవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది తప్ప మీకు మహిళల పట్ల విశ్వాసం కానీ మహిళల పట్ల ప్రేమ కానీ లేదనే దానికి ఇంత డిలే చేయడమే కారణం.